Hi friends, welcome back to our channel, Siddika Vlogs. Salon our friends, nete chala bonano, and they will never go to chala bonalan for kundunano. So, every man channel, let us subscribe to Skokunda, subscribe to Jeskundi, Pakuna Bell, let us click turn, and I will spend a make the notification at the Sunan matter. So, I will check a chinna like, Nakicha, more video chal and interest at the Sunande, Alaga Mirichogina like, Nakichal and Tichala support Chestunan, ink on the Mandiki video nete reaches Sunan matter. So, hero the Tolaga the chessy. ఇరో థర్డ్ డే అన్నమాట అప్లోడ్ చూద్దామండి అప్లోడ్ జీబీ ఉంటే చూసేసి అప్లోడ్ చేస్తా ఈ రోజు లేకోకుంటే టుమారో అప్లోడ్ చేస్తా అన్నమాట బాబు చూడండి చెరుకు తింటున్నాడు అన్నమాట సో ఈ రోజు అయితే వచ్చేసి థర్డ్ డే అండి మా ఊర్లో అయితే రేపు వచ్చేసి ఫోర్త్ డే అన్నమాట కొన్ని చోట్ల అయితే ఈ రోజుకే ఫోర్త్ డే అయిపోయింది బట్ మా ఊర్లో ఒక రోజు లేట్ గా చేస్తున్నారు అని చెప్పాను కదా సో ఈ రోజు అయితే వచ్చేసి పానకదుత్తలు అన్నమాట సో పానకదుత్తలు అంటే ఏం లేదండి పానకం తయారు చేసి తర్వాత కొంచెం పులగం శనగకాయ పచ్చడి తీసుకొని వెళ్ళాలన్నమాట అక్కడికి పీర్ల దగ్గరికి సో అక్కడ సదింపులు చేపించుకున్నామంటే అయిపోతుందండి సో మాకైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఆచారం లేదన్నమాట వాళ్ళకి అచ్చువాటు కాదని ఎప్పుడు చేసుకొని ఇంట్లోనే తినేవాళ్ళం బట్ ఎప్పుడు పిల్ల దగ్గర తీసుకొని పోలేదండి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇది ఫోర్త్ ఇయర్ అన్నమాట త్రీ ఇయర్స్లో అయితే వన్ ఇయర్ చేయలేదు వన్ ఇయర్ డెలివరీ అయినా వన్ ఇయర్ మరి పాప ఏమో వెల్ డెలివరీ అయినా మరి బాబునేమో డెలివరీ అయినండి ఫోర్త్ ఇయర్లో ఏమంటారు వెళ్ళాల్సి వచ్చిందనమాట సో ఈరోజైతే ఇంకా నేనైతే పానకదుత్తలు అయితే తీసుకొని వెళ్ళి అక్కడైతే వేసేసి వస్తానండి ఆల్మోస్ట్ వీడియో అయితే తీస్తానమాట సో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసేది పులగం శనగకాయ పచ్చడి ఆల్రెడీ చాలాసార్లు చూపించేసే ఉంటాం బట్ అయినా చూపిస్తానండి సో పానకం తయారు చేసేది కూడా చూపిస్తానమాట సో ఫైనల్లీ వచ్చేసి ఇల్లంతా క్లీన్ అయితే చేశానండి ఆల్మోస్ట్ ఫస్ట్ డే కూడా క్లీన్ చేశానమాట బట్ అయినా మళ్ళీ అంతా క్లీన్గా వా క్లీన్ చేసుకోవాలి అని చెప్పారనమాట సో అందుకే అంతా తడిపెట్టేసి తుడిచేశాను సో ఇల్లు అయితే అయిపోయిందండి ఇంకా వంట అయితే చేయాలన్నమాట సో వంట అంటే ప్రసాదంతో సమానమే అండి చెప్తారు కదా సో శుద్ధిగా చేయాలన్నమాట సో అందుకే నేను బాబు అయితే స్నానం చేసేసి వంట ప్రిపేర్ చేసేసి స్నానం చేసేసి వంట ప్రిపేర్ చేసి తర్వాత శారీస్ కట్టుకొని పాప బాబుకైతే కొత్త డ్రెస్ అయితే వేసేస్తానండి సో ముందే శారీస్ కట్టుకొని వంట చేసామంటే ఉండే మనకు శారీని క్యార్ చేయడం సరిగా రాదన్నమాట నిజాలు ఒప్పుకోవాలి కదా సో అందుకు సో స్నానం చేసిన తర్వాత స్నానం చేసేసి మళ్ళీ మన యూనిఫామ్ వేసేసుకొని వంట కొంచెం ప్రిపేర్ చేసేసి తర్వాత రెడీ అయిపోయి వెళ్ళేటప్పటికి షూట్ చేస్తా ఏమో కొంచెం వర్షం పడుతూ ఉంది మరి ఎట్లయితుందో ఏమో ఎంత వర్షం పడినా కూడా ఖచ్చితంగా వెళ్తారనమాట సో డెఫినెట్లీ అందరు కలిసే వెళ్ళాలండి ఒక్కసారే వెళ్ళాలన్నమాట సో అందుకు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేదైతే కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనుకోవచ్చు బట్ అందరితో వెళ్ళాలి కాబట్టి టైంకి చేయాలి కదా అందులో బాబు ఉన్నాడు కాబట్టి ఇప్పటి నుంచి నేనైతే స్టార్ట్ చేయాల్సి వస్తుందండి వన్ ఇయర్ ఎంత వన్ ఇయర్ అంట వన్ అవర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది బట్ ఏం చేద్దామండి చిన్న బాబుని పట్టుకొని నేను ఒక్కదానే కదా ఇంట్లో ఉండేది అత్త కూడా లేదు కదా సో అత్తన్న ఉండింటే బాబుని అయితే పట్టుకొని తొందరగా ప్రిపేర్ చేసుకునేదాన్ని సో చెరుకు తింటున్నాడు వీడు అందుకే పెద్ద అచ్చులు వస్తున్నాడు నా దగ్గరికి బుడ్డోడు బాబు నేనైతే రెడీ అయిపోయినామంటే అక్కడికైతే వెళ్ళేస్తే నైట్ కూడా వెళ్ళలేదండి కొన్ని పరిస్థితుల వల్ల ఏం లేదు పరిస్థితి అంటే మరి ఏమో అనుకోవద్దండి బ్యాడ్గా బాబు నిద్రపోతూ ఉన్నాడండి సో నిద్రపోతుంటే అక్కడ తీసుకొని పోతే ఆ సౌండ్స్కి మళ్ళీ లేస్తాడని వీడి కోసం నేను సాటిస్ఫాక్షన్ చేసినాను అనమాట చూడాలని ఉన్నా కూడా మనసులో కానీ వెళ్ళలేదు కొన్ని కొన్ని అంతే పిల్లలు పుట్టిన తర్వాత అన్ని పిల్లల కోసం అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి లైఫ్ అడ్జస్ట్మెంటే ఒక లైఫ్ నాకు తెలిసినంత వరకు సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఫైనల్లీ స్నానం అయితే చేసేసానండి సో స్నానం అయితే చేసేసి ఇంకా రైస్కి అయితే పెట్టేశాను కదా పులగమన్నం అని చెప్పాను కదండి సో అందుకనమాట పెసులు అని తర్వాత బియ్యం అయితే పోసి పెట్టుకున్నానండి ఇంకా ప్రిపేర్ చేయాలి ఇదైతే వచ్చేసి శనగకాయల చట్నీ అండి పల్లీల చట్నీ అనే నాకు యూజ్ చేయని వడ్డు మాట్లాడని వడ్డు యూజ్ చేస్తుంటే తప్పే చెప్తున్నాను అనమాట సో అందుకే నేను ఏది యూజ్ చేస్తే అదే చెప్తానండి సో అయితే శనగకాయల చట్నీకి అనమాట సో ఆల్రెడీ శనగకాయ పప్పులు అయితే ఏం చేసుకొని తర్వాత మిక్సీ కొట్టుకొని ఫోటో పెట్టుకున్నానండి సో ఇది దీన్ని కూడా ఏం చేసి ఇంకా చేసుకోవడమే చట్నీ ఆ తర్వాత పానకం అంటే ఎంతసేపు ప్రిపేర్ చేయొచ్చులేండి తొందరగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట
సో లాగైతే నేను అవుతుంటుంది చూస్తున్నాను. సో ఒక పక్కన అయితే చట్నీకి అయితే వేసుకున్నానండి, ఒక పక్కన అయితే రైస్ అయితే కట్ చేసి పెట్టానన్నమాట. రెండే పెద్ద మంటలో పెట్టేశానండి. సో నేను బాబు కూడా ఏమంటారు పూజ కంప్లీట్ చేశామన్నమాట, హాట్ పెడుతుంది. సో పైన ఇంట్లో కూడా పూజ అయితే ఫస్ట్ ఇంట్లో చేసుకోవాలండి. ఇంట్లో ఉన్న ఏదే ఉన్నాయైనా మనమైతే వెనకలు చేయకూడదన్నమాట. సో ఇక్కడైతే కొంచెమైతే క్లీన్ చేసేసి పూజ అయితే చేసేసానమాట. ఇంకా అక్కడైతే వచ్చేసి చట్నీకి అని తర్వాత రైస్కి అయితే పెట్టేశానండి. ఇంకా పానకానికి వచ్చి ఇంకా బెల్లం కూడా తెప్పించానండి. సో బెల్లం కూడా పానకానికి వచ్చి ఇంకా బెల్లం కూడా కొట్టి పెట్టుకుంటున్నానండి. నేనైతే వచ్చేసి కొంచెం స్వీట్గానే తెస్తున్నా, ఎందుకంటే బాబు మరి ఏడుస్తాడు ఎవరికి చేయనివ్వడని. సో తొందరగా అయితే కంప్లీట్ చేసామంటే రెడీ కావచ్చు అండి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుందండి చూస్తూ. సో ఫైనల్లీ బెల్లం అయితే కొట్టేసి పెట్టుకున్నానండి. ఇంకా ఆల్మోస్ట్ ఇవి కూడా అన్నం అయితే ఉడుకుతూ ఉందన్నమాట. సో చట్నీ కూడా అయిపోయాయండి. ఇదైతే కొంచెం మిక్సీలో కొట్టేసుకున్నామంటే చట్నీ అయితే అయిపోతుందన్నమాట. సో రోట్ పచ్చడి అయితే బాగుంటుందండి, బట్ రోట్లో దంచేంత ఓపిక ఉంది, బట్ బాబు కారం అందుకు ఫింగర్స్ పెడతాడని భయం అండి. సో అందుకైతే మిక్సీకి అయితే వేసేస్తాం, ఎందుకంటే ఒకదాన్నే కదండి పట్టుకోవడానికి కొంచెం కష్టం అన్నమాట. సో ఇవైతే చేస్తున్నాం కదా, ఈ పచ్చడి కానీ తర్వాత రైస్ కానీ మామూలుగా ఏవి చేసినా మామూలు అప్పుడైతే రుచి చూస్తాం కదండి, ఉప్పు సరిపోతుందా లేదా అని, బట్ చూడకూడదన్నమాట. సో ఇదైతే నైవేద్యంతో సమానం కదండి, నైవేద్యం అన్నమాట పానకం అది పచ్చడి అందుకు. సో అందుకైతే ఇంత అందాజ ప్రకారం వేసుకోవాలన్నమాట. సో మనమైతే ఎక్కువ తక్కువ అండి అందాజ ప్రకారం వేయాలి. రోజు డైలీ చేస్తుంటే ఉంటాం కాబట్టి ఎందులోకి ఎంత పడుతుందని తెలుస్తుందన్నమాట. సో ఇదైతే మిక్సీకి అయితే వేసేసుకుందాం. సో చట్నీ మిక్సీ అయితే కొట్టేసేసానండి, మిక్సీ కొట్టానన్నమాట. ఇంకా వచ్చేసి అన్నం కూడా అయిపోయిందండి. ఇంకా వచ్చేసి పానకం ఒక్కటైతే తయారు చేయాలి. పానకం అయితే ఇంకా అందులో కూడా వాటర్ వేసి పెట్టేసి నిండు కూడా నీళ్ళు బెల్లం అయితే వేసేసానండి. సో ఇందులో అయితే కొంచెం తెల్లదారం అయితే తీసుకొని కొంచెం పసుపు అయితే వేసి అద్దేసి అయితే పెట్టేసుకుందాం. దారం అయితే అద్దేసి పెట్టానండి. ఇంకా కట్టేటప్పుడు అయితే దీనికైతే తమలపాకు అయితే పెట్టేసి కట్టేసుకోవడమే. ఫైనల్లీ రెడీ అయితే అయిపోయామండి, ఇంకా మొహరం దగ్గరకి అయితే వెళ్ళేదానికి. సో ప్రిపేర్ అయితే చేసుకున్నానండి, ప్లేట్లో కూడా భోజనం అయితే పెట్టుకున్నానమాట. సో భోజనం పులగము, ఇంకా బాబుని కూడా రెడీ చేశానండి. టీ షర్ట్ అనమాట, పైన అది కోట్ లాగా, సో అందుకు అలా ఉంది. ఇంకా ఏం వర్క్ అయితే లేదండి, వెళ్ళడమే అనమాట. సో బాబు ఇయర్ రింగ్స్ చైన్ పీకేదానికి ట్రై చేస్తూ ఉన్నాడనమాట. సో పానకం కూడా ప్రిపేర్ అయితే చేసేసానండి మొత్తం అయితే. సో ఇదైతే వచ్చేసి వర్క్ సార్ అయితే కట్టుకున్నానమాట. సో వెళ్ళేటప్పుడు ఎలా షూట్ చేయాలో ఏమో అండి, ఒక చేతిలో వచ్చేసి పానకం ఉంటుంది, ఒక చేతిలో వచ్చేసి పులగం ఉంటుంది కదా, బట్ ఎలా చేయాలో ఏమో ఆలోచిస్తూ ఉన్నా. వేరే నాన్న అయితే వేసేసుకుందాం పానకము. ఇంకా కరగలేదండి, ఎప్పుడో ఈవినింగ్ అయితే వేసానన్నమాట, ఇంకా కరగలేదు. మరి ఎందుకో ఏమో బాబుకు వాటర్ ఏమో ఏడుస్తూ ఉన్నాడు. తాపిస్తానన్న, రికార్డింగ్ అయితే అంది. ఇప్పుడు ఆడిపోతాను, నేను నీళ్ళు పోసుకొద్దా, నేను నీళ్ళు వదిలేదురా, మీరే బతుకండి రే నీళ్ళు. అదే అమ్మచ్చి
తమల్పాకి మ్యామ్ ఎక్కువ మర్చిపోయిన ఎక్కువ ఏ మ్యామ్ ఎక్కువ తీద్దాం ఉండవు చూద్దాం ఉండవు పామెకు అడుగు వచ్చింది ఒక పంచాయతీ అంటాం సో ఫైనల్లీ పానకూతలు అయితే హోమం గుండం అయితే వేసేసి వచ్చానండి ఇంకా పానకూతలు చిల్లియడం అయితే అయిపోయిందనమాట సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్